దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి పనితీరును గౌరవాన్ని ప్రతిష్టను పెంచేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అనంతరం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు. యాదాద్రి చేరుకున్న నిరంజన్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు వస్తుంది. దాంట్లో ఒక 5-10% ఇప్పటికే ఈ స్టార్చ్ కంపెనీల వాళ్ళు ప్రైవేట్గా కొనుగోలు చేసినారు. ఇప్పుడు మార్కెట్కి వచ్చిన మక్కలు కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ సమీక్షించి మొన్న మీరు చూసినారు వార్తలు కూడా 4-5 రోజుల నాడు సమీక్షించి సమస్య యొక్క గాంభీర్యాన్ని మనసులో పెట్టుకొని రైతుకు నష్టం జరగొద్దని చెప్పి మనం రైతాంగానికి చెప్పినాము. తక్కువ వేసినారు. 7-8 లక్షలు 10 లక్షల దాకా ఎకరాల దాకా వేయాల్సినటువంటి 2,29,000 వేసినారు. అయినా ఆ పంట కూడా అనుకున్నాం. తినేటువంటి నూనెను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి కారణంగా మన దేశంలో మన జనాభాకు అవసరమైనటువంటి నూనెలు ఎడిబుల్ ఆయిల్స్ అంటాం. 21 మిలియన్ టన్నుల నూనె అవసరం భారతదేశ ప్రజలకు నూనె ఒక సంవత్సరానికి. మన దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటిది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ సంవత్సరం మనం నియంత్రిత సాగులో కందిని ప్రోత్సహిస్తే కందిని సర్కారే కొంటుంది అనేటువంటి మాట చెప్తే రైతాంగం 11 లక్షల ఎకరాల్లో కంది ఇస్తున్నారు. ఇప్పుడు వానకాలం మొత్తం తెలంగాణలో 11 లక్షల ఎకరాలలో కంది ఉంది. రేపు వచ్చేటువంటి వానకాలానికి ఇది 20-25 లక్షల దాకా తీసుకపోతే క్రమంగా 10-12 లక్షల దాకా ఆయిల్ పామ్ తీసుకపోతే మనకు ఉండేటువంటి ఉద్యాన పంటలు కూరగాయలు వాటిని ఇంకొక 2-3 లక్షల ఎకరాలు పెంచుకుంటే ఉన్నదానికి తోడుగా ఉన్న 9-10 లక్షలకు అదనంగా ఇంకో 2-3 లక్షలు పెంచుకుంటే అప్పుడు మనకు నికరంగా పత్తి వరి ఈ 2 ప్రధానమైనటువంటి పంటలు నికరంగా ఉంటాయి. వరి వాళ్ళ అనుకుంటే అంతకంటే భ్రమలో జీవించడం ఇంకేముండదు. ఇవాక అది అసలు సిసలు తెలంగాణ గడ్డ తెలంగాణ పౌరుషాన్ని చాటినటువంటి ప్రాంతం అది. ముమ్మాటికి అది రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ముఖ్యమంత్రి గారి యొక్క గౌరవాన్ని అదేవిధంగా ప్రతిష్టను పెంచే ఫలితమే వస్తుంది అక్కడ. దాంట్లో అనుమానమే లేదు.